శ్రీమన్ మహాగణాధిపతి ఎన్ నమః సాయినాథ పరబ్రహ్మణే నమః 6/8/2023 పంచాంగ వివరణ గురించి వివరంగా తెలుసుకుందాం. ఆగస్టు ఆదివారం 6/8/2023 శ్రీ శోభకృత నామ సంవత్సరం, అధిక శ్రావణ మాసం, వర్ష ఋతువు, దక్షిణాయనం. సూర్యోదయం 5:43 సూర్యాస్తమయం 6:28 వరకు. తిథి బహుళ పంచమి, పగలు 1:05 వరకు, తదుపరి షష్ఠి. నక్షత్రం ఉత్తరాభాద్ర, పగలు 9:19 వరకు, తదుపరి రేవతి. యోగం సుకర్మయోగం 6:02 వరకు, తదుపరి ధృతియోగం. రాత్రి 3:20 వరకు, తదుపరి శూలయోగం. కరణం తైతుల కరణం, పగలు 1:05 వరకు, తదుపరి వనజి. శుభ సమయాలు 7:00-11:10 వరకు, తిరిగి 2:00-4:00 వరకు. రాహుకాలం 4:30-6:00 వరకు. యమగండ కాలం 12:00-1:30 వరకు. దుర్ముహూర్తం 4:46-5:37 వరకు. వర్జ్యం రాత్రి 8:45-10:16 వరకు. అమృత గడియలు 6:16 వరకు. మేషరాశి. ఈ యొక్క మేషరాశి జాతకులకు చాలా అద్భుతమైన కాలంగా తెలియజేయడం జరుగుతుంది. అయినప్పటికీ వ్యయస్థానంలో సంచరిస్తున్న చంద్రుడి కారణంగా ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యమైన విషయాలలో ఖచ్చితంగా మాట్లాడే మీ యొక్క ధోరణిని మార్చుకుంటూ చక్కగా ఆలోచన కనుక చేసినట్లయితే అనుకున్న ప్రతి పనిలో కూడా తప్పకుండా విజయవార్తలు వింటారు. అదేవిధంగా పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడతాయి. ఈరోజు వ్యవహరించే ప్రతి పనిలో కూడా మీ యొక్క తెలివితేటలే మీ యొక్క విజయానికి కారణమన్న సత్యాన్ని తెలుసుకుంటారు. శారీరక శ్రమ, పని ఒత్తిడి అధికమవుతాయి. విద్యార్థి దశలో ఉన్న వాళ్లకు ఉన్నతమైన విద్యను అభ్యసించడానికి చక్కని మార్గం ఏర్పడుతుంది. స్నేహితుల ద్వారా శుభవార్తలు వింటారు. మీ యొక్క పాత మిత్రులను, స్నేహితులను కలిసే అవకాశం ఏర్పడుతుంది. కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. దాంపత్య జీవితంలో సమస్యలు లేకుండా జాగ్రత్త పడాలి. అదేవిధంగా రాజకీయ నాయకులకు పదవీ యోగ్యత కాలంగా తెలియజేయడం జరుగుతుంది. వృషభ రాశి. ఈ యొక్క వృషభ రాశి జాతకులకు అత్యద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ముఖ్యమైన విషయాలలో తల్లిగారి సలహా మేరకు చేసే ప్రతి పనిలో కూడా విజయం లభిస్తుంది. రాజకీయ నాయకులకు పదవీ యోగ్యత కాలంగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థి దశలో ఉన్న వాళ్లకు సినిమా కళారంగాల్లో రాణించాలనుకున్న వారికి నూతన అవకాశాలు లాభిస్తాయి. ప్రభుత్వ సంబంధమైన గుర్తింపు లభించే అనుకూలత కూడా కలదు. అదేవిధంగా తృతీయ స్థానంలో రవిగ్రహ సంచార రీత్యా తోడబుట్టిన వారి సలహా మేరకు తీసుకునే ప్రతి పనిలో కూడా తప్పక విజయాన్ని పొందుతారు. అష్టమ లాభాధిపతి అయిన గురువు వ్యయస్థానంలో సంచరించడం ద్వారా ముఖ్యమైన పనుల్లో మీ యొక్క పెద్ద పై అధికారుల యొక్క సలహా మేరకు చేసే ప్రతి పనిలో కూడా తప్పక విజయాన్ని పొందుతారన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. మిథున రాశి. ఈ యొక్క మిథున రాశి జాతకులకు ఈరోజు విశేషమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. అత్యధిక శ్రద్ధ, శ్రమ వల్ల మాత్రమే సక్సెస్ని పొందుతారు. ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వారికి ఉద్యోగ లాభం మిమ్మల్ని ఎంతో ఆనందపడేలా చేస్తుంది. కుటుంబంలో శుభకార్యక్రమ ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. కుటుంబంలో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన కార్యక్రమాలను చేపడతారు. అనుకోని ధనలాభం మిమ్మల్ని ఆనందపడేలా చేస్తుంది. నూతన వస్త్ర వాహన కొనుగోలు ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. అదేవిధంగా తోడపుట్టిన వారితో సఖ్యతగా మెలగాలి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారు ఆరోగ్య విషయంలో ఒక జాగ్రత్తలు పాటించడం మర్చిపోవద్దు అన్న విషయాన్ని గమనించాలి. కర్కాటక రాశి. ఈ యొక్క కర్కాటక రాశి జాతకులకు అన్ని విధాలా యోగ్యంగా ఉన్నప్పటికీ ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త పడుతూ తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా తప్పక మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వారికి ఉద్యోగ లాభము, ఉద్యోగం లేని వారికి ఉద్యోగ లాభం పొందే అనుకూలత లభిస్తుంది. ఉద్యోగులు ఉన్నవారికి ప్రమోషన్స్ పొందే యోగ్యత లభిస్తుంది. అదేవిధంగా ముఖ్యమైన పనుల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తండ్రి గారితో సత్సంబంధాలతో మెలగాలి. తండ్రి గారి సలహా మేరకు చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది. ద్వితీయ స్థానంలో బుధుడు, కుజుడు, శుక్రుడు సంచరిస్తున్న కారణంగా ప్రతి పనిలో కూడా ఆర్థికంగా లాభపడడానికి ఈరోజు చాలా యోగ్యమైన కాలంగా తెలియజేయడం జరుగుతుంది. విద్యార్థులకు తప్పనిసరిగా అత్యధిక శ్రద్ధ అవసరమన్న సత్యాన్ని తెలుసుకోవాలి. సింహరాశి. ఈ యొక్క సింహరాశి జాతకులకు లగ్నాధిపతి అయిన రవి వ్యయస్థానంలో సంచరించడం వల్ల మాత్రమే ముఖ్యమైన పనుల్లో కాస్త ప్రతిదీ ఆలోచించి ముందడుగు వేయాలి. మిగిలిన అన్ని విషయాల్లో కూడా ఆర్థికంగా కానీ కుటుంబ పరంగా కానీ ఎన్నో రకాలుగా శుభం చేకూరుతుంది. లగ్నంలో శుక్రుడు మరియు బుధుడు మరియు కుజగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ముఖ్యమైన విషయాలలో ఖచ్చితంగా మాట్లాడి మీ యొక్క ధోరణిని మార్చుకున్నట్లయితే ఆర్థికంగా లాభపడతారు. కుటుంబంలో శుభ కార్యక్రమాలు చేపడతారు. హిందూ వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. తోడబుట్టిన వారితో సఖ్యతగా మెలగడం వల్ల భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో శుభం చేకూరుతుంది. అష్టమస్థానంలో చంద్రుని కారణంగా ముఖ్యమైన పనుల్లో కాస్త అత్యధిక
శ్రమ ఒత్తిడి అధికమయ్యి కొంత ఆరోగ్య రీత్యా సమస్యలు తలెత్తడానికి అవకాశం ఉంటుంది. దాంపత్య జీవితంలో వాదోపవాదనలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. రాజకీయ నాయకులకు యోగ్యమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. కన్యారాశి. ఈ యొక్క కన్యారాశి జాతకులకు లగ్నాధిపతి అయిన బుధుడు వేయి స్థానంలో సంచరిస్తున్న కారణంగా ముఖ్యమైన విషయాల్లో నూతన వ్యాపార పెట్టుబడుల విషయాలలో ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వేయి స్థానంలో కుజగ్రహంతో కలవడం వల్ల నూతన కార్యక్రమాలను చేపట్టకపోవడం ఎంతో మంచిది. కోర్టు ద్వారా పరిష్కారం కాని సమస్యలను వాయిదా వేయండి. సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారికి సత్సంతాన భాగ్యం పొందే అనుకూలత ఏర్పడుతుంది. కళత్ర సౌఖ్యాన్ని పొందాలనుకున్న వారికి, కళ్యాణం కాలేదని బాధపడుతున్న వారికి చేస్తున్న ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. తల్లిగారితో సఖ్యతగా మెలగాలి. జీవిత భాగస్వామి ఇచ్చే సలహా మేరకు మీరు ఈరోజు చేసే ప్రతి పనిలో కూడా తప్పక శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ముఖ్యమైన విషయాల్లో తొందరపడి మాట్లాడడం అనేది చేయకూడదు. తులారాశి. ఈ యొక్క తులారాశి జాతకులకు ఈరోజు చాలా అద్భుతమైన కాలంగా తెలియజేయడం జరుగుతుంది. కుటుంబంలో దాంపత్య జీవితం చాలా అన్యోన్యతగా ఉంటుంది. దాంపత్య జీవితంలో సమస్యలతో ఉన్న వాళ్లకు సమస్యలు తొలగిపోయేందుకు చక్కని మార్గం ఏర్పడుతుంది. దాంపత్య జీవితంలో జీవిత భాగస్వామి ఇచ్చే సలహా మేరకు చేసే ప్రతి పనిలో కూడా తప్పక శుభ ఫలితాలు పొందే అనుకూలత ఏర్పడుతుంది. అదేవిధంగా షష్టమ స్థానంలో చంద్రగ్రహ సంచార రీత్యా శత్రు రుణ రోగాలకు స్వస్థానమైన ఆరో స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ముఖ్యమైన పనుల్లో శారీరక శ్రమ ఒత్తిడి అధికమయ్యేందుకు అవకాశం ఉంది. కాబట్టి ప్రతి పనిని ఆలోచించి ముందడుగు వేయాలి. అదేవిధంగా ముఖ్యమైన ఉద్యోగస్తులకు, ముఖ్యంగా పై అధికారులతో మాట్లాడే సందర్భంలో ఆచితూచి వ్యవహరించాలి. లేదంటే స్థానచలన బదిలీలు ఏర్పడే అవకాశం కలదు. రాజ్యస్థానంలో రవిగ్రహ సంచార రీత్యా మీరు ఇన్నాళ్ళు పడిన శ్రమకు గుర్తింపు లభిస్తుంది. కోర్టు ద్వారా పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడి రావాల్సిన ధనం సకాలంలో చేతికి అందుతుంది. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి జాతకులకు ఈరోజు చాలా యోగ్యమైన కాలంగా తెలియజేస్తూ ముఖ్యమైన విషయాలలో, ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఎప్పటి నుంచో మీరు ఒక సమస్యతో ఇబ్బంది పడుతున్న సమస్యకి సంబంధించిన పరిష్కారం ఈరోజు లభించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆర్థికంగా మీకు ఈరోజు చాలా యోగ్యమైన కాలంగా తెలియజేయడం జరుగుతుంది. మానసికంగా ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త పడాలి. అదేవిధంగా విద్యార్థి దశలో ఉన్నవాళ్ళు ఉన్నతమైన విద్య కోసం అత్యధిక శ్రద్ధ తప్పనిసరి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వారికి శుభవార్తలు వినే అవకాశం కలదు. సంతాన భాగ్యం కోసం ఎదురు చూసిన వారికి సత్సంతాన భాగ్యాన్ని, పుత్ర సంతాన భాగ్యాన్ని పొందే యోగ్యత లభిస్తుంది. అదేవిధంగా బుధుడు, శుక్రుడు మరియు కుజుడు రాజ్యస్థానంలో సంచరిస్తున్న కారణంగా అనుకోని ధనలాభం మిమ్మల్ని ఆనందపడేలా చేస్తుంది. కుటుంబంలో నూతన వస్తు వస్త్ర వాహన కొనుగోలు ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. ధనుసు రాశి. ఈ యొక్క ధనుసు రాశి జాతకులకు ఈరోజు అత్యద్భుతమైన కాలంగా తెలియజేయడం జరుగుతుంది. తండ్రి గారి ఆరోగ్యం పట్ల మాత్రం జాగ్రత్త వహించాలి. తండ్రి గారితో సత్సంబంధాలతో మెలగాలి. తండ్రి గారి సలహా మేరకు చేసే ప్రతి పనిలో కూడా విజయం లభిస్తుంది. చతుర్థంలో చంద్రుడు సంచరిస్తున్న కారణంగా ముఖ్యమైన విషయాలలో తల్లిగారి సలహా మేరకు చేసే ప్రతి పనిలో కూడా విజయం లభిస్తుంది. విద్యార్థి దశలో ఉన్న వాళ్లకు నూతన విద్యావకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ సంబంధమైన గుర్తింపు లభించేందుకు ఇది సరైన కాలంగా తెలియజేయడం జరుగుతుంది. రావలసిన ధనం సకాలంలో చేతికి అందుతుంది. పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడతాయి. కుటుంబంలో శుభకార్యక్రమాలు నెరవేరుతాయి. మకర రాశి. ఈ యొక్క మకర రాశి జాతకులకు జాతక రీత్యా ద్వితీయ స్థానంలో ధనస్థానాధిపతి అయిన శని భగవానుడు ధనస్థానంలో సంచరించడం ద్వారా అనుకోని ధనలాభం మిమ్మల్ని ఆనందపడేలా చేస్తుంది. కానీ దాంపత్య జీవితానికి సంబంధించి చిన్న చిన్న సమస్యలు తలెత్తేందుకు అవకాశం ఉంది. ఖచ్చితంగా మాట్లాడే మీ యొక్క వ్యవహార ధోరణి కొంచెం మార్చుకోవడం ద్వారా అన్యోన్య దాంపత్యంతో పాటు భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో శుభాలు చేకూరడానికి అవకాశం ఉంటుంది. భూమి ద్వారా పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడడానికి, ఒక స్నేహితుల ద్వారా మంచి జరగడానికి ఈరోజు అవకాశం ఉంటుంది. ముఖ్యమైన విషయాలలో తండ్రి గారితో చర్చించి ఆదరుపతి తీసుకునే నిర్ణయాలలో శుభవార్తలు వినడానికి అవకాశం ఉంటుంది. తృతీయంలో గురురాహుల సంచార ఫలితంగా ముఖ్యమైన విషయాల్లో తోడబుట్టిన వారి సలహా ద్వారా ఉన్నతమైన జీవితాన్ని పొందే యోగ్యత లభిస్తుంది. కుంభరాశి. ఈ యొక్క కుంభరాశి జాతకులకు లగ్నంలో శని సంచార రీత్యా అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఖచ్చితంగా మాట్లాడే ఈ యొక్క ధోరణే వీళ్లను చేపట్టిన ప్రతి పనులు కూడా ఆలస్యంగా నెరవేరేలా చేస్తుంది. అదేవిధంగా తృతీయ స్థానంలో గురురాహుల సంచార ఫలితంగా తోడపుట్టిన వారి సలహా మేరకు చేసే ప్రతి పనులు కూడా విజయం లభిస్తుంది. షష్టమ స్థానంలో రవిగ్రహ సంచార రీత్యా తండ్రి గారితో సత్సంబంధాలతో మెలగాలి. వాదోపవాదనలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకోవాలి. ముఖ్యమైన విషయాలలో రాజకీయ రంగంలో రాణించాలనుకున్న వారికి నూతన అవకాశాలు లాభిస్తాయి. పై అధికారులతోటి మాట్లాడే సందర్భంలో ఆచితూచి వ్యవహరించాలి అన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకున్నట్లయితే ప్రజల ఆదరణ ద్వారా ఉన్నతమైన పదవి యోగ్యత పొందడానికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో, ఆరోగ్య విషయంలో కానీ కడు జాగ్రత్తలు పాటించినట్లయితే చేపట్టిన ప్రతి పనిలో కూడా తప్పక విజయాన్ని పొందుతారు. తండ్రి గారి సలహా మేరకు ఈరోజు చేసే ప్రతి పనిలో కూడా తప్పక విజయం లభిస్తుంది. ముఖ్యమైన పనుల్లో ఆలోచించి నిదానంగా ముందడుగు వేయాలి. మీనరాశి.
ఈ యొక్క మీనరాశి జాతకులకు ఈరోజు అత్యద్భుతమైన కాలంగా గోచరిస్తున్నప్పటికీ ప్రతి పనిలో కూడా దైవ ఫలంతో మీరు ఏదైనా సాధించగలరు. ఈరోజు చేపట్టిన ప్రతి పనిలో కూడా ముఖ్యమైన విషయాలలో ఆలోచించి నిదానంగా ముందడుగు వేయాలి. తొందరపాటు పనికిరాదన్న సత్యాన్ని తెలుసుకోవాలి. పట్టుదల అధికంగా ఉన్నప్పటికీ ఆలోచనతో కూడిన ఆలోచన వల్ల మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా విశేషమైన శుభఫలితాలు పొందుతారు. దాంపత్య జీవితానికి సంబంధించిన సఖ్యత లభిస్తుంది. కుటుంబానికి సంబంధించి తీసుకునే భవిష్యత్తుకు సంబంధించి పిల్లల గురించి మీరు తీసుకునే నిర్ణయాలన్నీ మీకు అనుకూలిస్తాయి. పిల్లల ద్వారా తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు పొందేందుకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా వ్యయ స్థానంలో శని సంచార రీత్యా దూర ప్రాంత ప్రయాణాలు ఏర్పడడానికి అవకాశం ఉంది. కాబట్టి పుణ్యనది స్నాన ఫలితాన్ని చేయడం లేదా పుణ్యక్షేత్ర సందర్శనం ఈరోజు మీకు ఎంతో శుభ ఫలితాలను కలిగిస్తుందన్న సత్యాన్ని తెలుసుకోవాలి. హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. డౌన్లోడ్ ది యాప్ నౌ.